డెవలప్మెంట్ నిజంగా మీరు ఇంటింటికి పథకాలు నీళ్ళు ఇచ్చారు పింఛన్లు ఇచ్చారు అలాంటప్పుడు మళ్ళీ ఇంత ప్రచారం అవసరం అంటారా అంటే ఇంటికడమంటారు అవసరం అంటారు నేను నేనంట అవసరం అంటారా అంటారు ఇది 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 మనం ఎన్నికలప్పుడు తప్పకుండా ప్రజలకి పోయి ఓటు అడగాల ఇది సాంప్రదాయం మన దేశవ్యాప్తం సాంప్రదాయం లేదు త్రీ ద్వారా కొత్త సాంప్రదాయం తీసుకొస్తే తీసుకురా మరి బాగానే ఉంది ఎమ్మెల్యేగా కొద్దిబుల నుంచి వచ్చారు ఇక్కడ ఉన్న ప్రజలు మిమ్మల్ని ఎలా వన్ చేసుకోవాలి మరి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఒక యువకుడిగా ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తిగా ఒక చదువుకున్న వ్యక్తిగా చాలా చక్కగా స్వాగతిస్తూ ఉన్నారు చాలామంది హైదరాబాద్లో కూడా నివాసం ఉంటా ఉన్నారు చాలా సంతోషపడుతూ ఉన్నారు ఒక ఇది మీరు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది మా గ్రామంకి రావడం చాలా మంది బాగుంది మా మా ఎమ్మెల్యే గారు కూడా గతంలో ప్రభాకర్ రెడ్డి గారు మాకు మంచి అందుబాటులో ఉన్నారు పాజిటివ్గా తీసుకుంటున్నారు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం వాళ్ళ ఇంటి టీ తాపిస్తున్నారు భోజనం చేపిస్తున్నారు వాళ్ళ లో వేసుకుంటున్నారు టీఆర్ఎస్ పార్టీ మా కుటుంబ సభ్యులు వచ్చినట్టు సంతోషపడుతున్నారు కాబట్టి ఇవన్నీ మన ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇవన్నీ మంచి మంచి పరిణామాలు మంచివి స్వాగతించాలా దీని యొక్క మంచి దృక్పథంతో చూసినట్టయితే అర్థమవుతుంది మనకి మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత గెలుపవడం సాధన మళ్ళీ ఈ ఐదు వార్డు ఆరో వార్డులో మీరు వస్తారా మళ్ళీ గెలుపూడ సహజంగా మేము గెలుస్తున్నాం మీడ మంచి మీడితే గెలుస్తుంది టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఇక్కడ ఒక కార్యకర్తగా ఒక నాయకుడుగా మాటించడం అంటే తప్పకుండా దాన్ని అమలు చేయడానికి తప్పకుండా మనం ప్రయత్నం చేస్తాం తప్పకుండా సమస్యలు ఏంటంటే నిరంతర ప్రక్రియ అది సమస్యలు మనకు వస్తూ ఉంటాయి కొత్త కొట్టి చేస్తే కొత్తది ఒకటి ఉత్పన్నం అవుతూ ఉంటుంది కాబట్టి ఒకటి ఒకటి పరిష్కరించుకుంటూ పోతాం డెఫినెట్గా ఈ యొక్క మునుగోడు నియోజకవర్గాన్ని కేటీఆర్ గారు కూడా దీన్ని దత్తకు తీసుకుంటామని చెప్పి ప్రకటించడంతో ప్రజలందరూ హర్షిస్తున్నారు దాన్ని చాలా సంతోషపడుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికే ఈ యొక్క మున్సిపాలిటీలో కావాల్సిన నిధులు ఏంది అని కూడా ఒక అంచనా వేసుకొని ఎన్ని కోట్లు కావాలో దాని కూడా ఖచ్చితంగా ముఖ్యమంత్రిగా సభ ఉండబోతోంది దాన్ని కూడా చాలా స్పష్టమైనటువంటి ఒక హామీలు ఇవ్వబోతూ ఉన్నాం చేసిన హామీలు గతంలో ఉప ఎన్నిక ఎక్కడ జరిగినా సరే నాగార్జ్ సాగర్ కానీయండి అక్కడ హుజూర్ నగర్లు కానీ ఇచ్చిన హామీలు చక్కగా సక్రమంగా అమలు చేశాం ఇక్కడ ప్రజలు మంచి పేరు తెచ్చుకున్నాం సో మీరే అంటారు కేటీఆర్ దత్తత తీసుకుంటారని అంటే ఇక్కడ రెడ్డి జగదీశ్వరెడ్డి ఉన్నాడు మినిస్టర్ ఉన్నాక కూడా మరి పక్క రాష్ట్ర అంటే పక్క ఎమ్మెల్యే వచ్చినటువంటి మినిస్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ తీసుకుంటారు అంటే మరి ఎలా అమ్మ దాన్ని తప్పేమంది దాంట్లో అంటే వీళ్ళు చేయలేరు అంటారా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చేయలేరు అని అంటారా అని ఒప్పుకోవచ్చు దాన్ని దాంట్లో తప్పేముంది మునుగోడు అనేది బ్యాక్వర్డ్ ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ ఫ్లోరైడ్తో చాలా బాధపడ్డారు ఇక్కడ ఫ్లోరైడ్ సమస్య పరిష్కరించుకోవడానికి ఖచ్చితంగా ఇప్పటికే మిషన్ బెగర పరిష్కరించాం ఇంకా చాలా పనులు ఉన్నాయి ఎస్ ప్రజలకి నమ్మకం విషయం కలిగినట్టు అంటే చేస్తాం ఖచ్చితంగా కేటీఆర్ వేరే పార్టీ కాదు కదా మా పార్టీ అయినా కదా మా వర్కింగ్ ప్రెసిడెంటే కదా తప్పేముంది దాంట్లో ఓకే సొంత ఏం చెప్తారు ప్రజలకు మీ ఐదు ఆరో వాడు అన్ని అన్నీ అడిగి చెప్పేసి ఇంకేం చెప్పాలి మంచి మేడితో గెలవబోతున్నాం మంచి మేడితో గెలుస్తున్నాం ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఖచ్చితంగా ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎన్నికనేది నిజంగా స్వార్థం కోసం తీసుకురావడం అనేది మాత్రం మంచి పద్ధతి కాదు ధనంతోనే ఎన్ని చేస్తా అని చెప్పేసి ఎవరైనా నాయకుడు ఉంటే అలా అలాంటి నాయకుడికి గుణపడడం తప్పదు రాజగోపాల్ గారు అయితే జరుగుతుందో డబ్బుతో ఏమైనా చేయగలుగుతా అని చెప్పేసి ఆలోచన చేసే నాయకులు ఉన్నా సరే తన పద్ధతి మార్చుకోవాలా మనం ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఎప్పుడైతే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకి చక్కటి పరి జనరంజకమైన పరిపాలన చేస్తే ప్రజలు ఖచ్చితంగా మనం కోరుకుంటారు కాబట్టి ప్రజల్లో వెళ్తే మాకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మాకు కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది తప్పకుండా మళ్ళీ మూడోసారి కూడా కేసీఆర్ గారు హ్యాట్రిక్ కొట్టబోతున్న స్పష్టంగా అర్థమవుతున్నది బంప్ మీద కూడా పోతా ఉన్నారు కాబట్టి మంచి వారు 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 చేసే వారు చే వారు చేసే మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఫలితాలు ఇస్తూ ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలన్నీ దేశవ్యాప్తంగా జరగాలని డిమాండ్ పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చూస్తాం మంచి ఫలితాలు సాధిస్తబోతున్నాం దేశానికి ఒక ఏ రకంగా ఒక మోడల్ స్టేట్గా తెలంగాణ చూపించడం నిర్యాక మొన్న మనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలను కూడా మన గ్రీన్ స్టే గ్రీన్ సిటీగా అవార్డు తీసుకున్నాం మనం అవార్డ్ వచ్చింది మన గ్రాండ్ గ్రాండ్ విన్నర్ అయినా మనం ప్రపంచవ్యాప్తంగా కాబట్టి ఒక దేశాన్ని కూడా ఒక స్థాయిలో తీసుకెళ్ళే ఒక సత్తా సామర్థ్యం మన కేసీఆర్ గారికి ఉన్నది కాబట్టి ఆయన నాయకత్వం దేశానికి అవసరం ఉన్నది అని తప్పకుండా రాబోరో చెప్పబోతున్నాం ఈ మునుగోడు ద్వారా దేశం మొత్తం కూడా చూసి చూడబోతుంది చెప్పి మనం చేస్తాం